ఆఫ్కో వల్ల ఆఫ్కో పాలకవర్గ సభ్యుడు అయిన తర్వాత చేనేత వృత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆఫ్కోకి బట్టలు వేయించి చేనేత కార్మికుల దగ్గర బట్టలు వేయించి ఆఫ్కోకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్కో వారి ద్వారా మన చేనేత సహకార సంఘానికి పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్ని చేనేత కార్మికులకి పంపడం జరుగుతుంది సార్. అయితే నేను ఈ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మరి ఇతర జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కానీ చేనేత వస్త్రాన్ని ధరించి అదే ఉద్యోగస్తులు కాని వాళ్ళు కానీ చేనేత వస్త్రాన్ని ధరించి చేనేత వారికి చేనేత పని చేసేవారికి చేనేత కార్మికుడికి పని కల్పించాలని సందర్భంగా మీ అందరూ మీకు మనవి చేసుకుంటున్నాను సార్. నేను అయితే విషయం ఏంటంటే మీరు చేనేత వస్త్రాన్ని కొనడం వల్ల చేనేత కార్మికుడికి పని కలుగుతుంది సార్. చేనేత కార్మికుడు పని కలిగినందువల్ల వాళ్ళ కుటుంబం అంతా పోషణ బాగుంటుందని ఉద్దేశంతో నేను మనవి చేసుకుంటున్నాను. అయితే మన చేనేతని ప్రభుత్వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మేము అయితే చేనేత కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. 9వ నెల 10వ నెల కూడా మగ్గం గుంతలో నీరు ఊరేస్తుంది కాబట్టి మత్స్యకారులకు ఇచ్చినట్టు మా చేనేత కార్మికులు కూడా వారిని పేమెంట్ ఏమైనా ఇస్తే వారు 2 నెలల్లో బ్రతుకుతారనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. దానికి వారు ఒక నిర్ణయం తీసుకొని చేనేత వృత్తి చేసే వ్యక్తులకి మగ్గం వేసే వ్యక్తులకి నెలకి 2000 రూపాయలు చొప్పున 9వ నెల 2000 10వ నెల 2000 ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఇష్యూ కూడా మొన్న 3 రోజుల క్రితం ఇష్యూ అయింది సార్. అది జివో ఇష్యూ అయిపోయింది. అలాగే చేనేత కార్మికులు పని చేసుకునేటప్పుడు ఉదయం 6 గంటలు వేసి రాత్రి 10 గంటల వరకు కూడా చేనేత వృత్తి చేసేటప్పుడు కనిపించాలనే ఉద్దేశంతో లైట్లు వేసుకొని తప్పనిసరిగా మగ్గం వేయాలి సార్. దానికోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మగ్గం వేస్తారు కాబట్టి లైట్ వెలుగుకొని మగ్గం వేస్తారు కాబట్టి చేనేత కార్మికులు కూడా ఒక 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. 1 వీక్ అయిందండి జీవో ఇష్యూ అయిపోయింది. మన హ్యాండ్లూమ్ కమిషనర్ ద్వారా జీవో ఇష్యూ అయింది. చేనేత వృత్తి చేసే కార్మికులందరికీ కూడా నెలకి 100 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది సార్. అదొకటి. అయితే ఇంకేంటంటే గతంలోని మన చేనేత కార్మికుడు తయారు చేసిన వస్త్రాన్ని 20% రిబేట్కి గతంలో అమ్మివ్వలేదు సార్. అంటే 20% రిబేట్ కూడా ఆఫ్కో వారు పెట్టుకుని 20% పెట్టుకోవాల్సి వచ్చేది. అదే చేనేత కార్మికుడు చేనేత సహకార సంఘానికి ఇస్తే చేనేత సహకార సంఘం వారు కూడా 20% రిబేట్ని 40% వరకు రిబేటు 20% రిబేట్ని మనం ఇవ్వడం జరిగేది. దానికి మనం ఏం చేసామంటే చంద్రబాబు నాయుడు గారిని 40% వరకు రిబేట్ ఇస్తే కొంచెం మా బట్టనే ప్రజల్లోకి వెళ్తా సార్ అలాగని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. దానికి ఆయన ఏం చేశారంటే ఆఫ్కో వారికి కూడా 30% రిబేట్ ఇవ్వడం జరిగింది. మా సంఘాలకు మాత్రం 40% రిబేట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం సార్. డైమండ్ పార్క్ దగ్గర ఓపెనింగ్కి వైజాగ్ జిల్లా డైరెక్టర్ గారు మరి నేను రావడం జరిగింది. మరి గత సంవత్సరంలో ఇదే విధంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. 30 లక్షలు కూడా అమ్మాం. మరి ఈ సంవత్సరంలో 50 లక్షలు అమ్మాలనే ఉద్దేశంతోనే మేము టార్గెట్ పెట్టాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ విశాఖ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చేనేత దుస్తులు వాడాలని వాడితే ఎంతైనా మనం చేనేత కార్మికులకి పని కల్పించడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం సార్, వేవర్స్కి మాది కంటి దృష్టి కాబట్టి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇమ్మని కూడా మేము అడిగాం. మరి తర్వాత జిఎస్టీ రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది వేవర్స్కి. మరి ఇంకా మరి 100 యూనిట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే 150 యూనిట్లు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో కూడా అడగడం జరిగింది. మరి దయించి ఈ విశాఖ గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా మా చేనేత వస్త్రాలు వాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.